వీన్యూస్ కి తిరిగి స్వాగతం. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని గోడల మీద భూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో రంగులు వేశారు. తాజాగా వాటి మీద అందమైన బొమ్మలను వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని తెలియజేసే విధంగా భూమి ఫౌండేషన్ సభ్యులు బొమ్మలను చూపరులకు సందేశాన్ని ఇచ్చేలా చిత్రించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు తేజస్వి మాట్లాడుతూ, నగరంలోనే కాకుండా ఇక నుంచి గ్రామీణ ప్రాంతాలలో కూడా గ్రామస్తుల సహకారంతో భూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాల సుందరీకరణకు శ్రీకారం చుడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాస్, పీవీఆర్ చౌదరి, సాహితి ప్రత్యూష, రవి, మనోజ్, శరత్, సంపత్, వకుల్, వినోద్, జగదీష్, గణేష్, చైతన్య, నిఖిల్, భార్గవ్తో పాటు పలువురు భూమి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమి ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు రిటైర్డ్ ఉద్యోగులు అభినందించారు. చాలా ఆనందంగా ఉంది. ఒంగోలులో ఇప్పటికీ మేము క్లీన్ చేసిన చాలా ప్లేసెస్, 100+ ప్లేసెస్, అగ్లీ ప్లేసెస్ అన్ని ఐడెంటిఫై చేసి క్లీన్ చేయడం జరిగింది. అన్ని ప్లేసెస్ ఇప్పటికీ అందంగా ఉండడానికి డెఫినెట్గా మన గవర్నమెంట్ సహకరించింది, అలాగే ఇక్కడ ఒంగోలు ప్రజలు కూడా సహకరించారు. అందరికీ ఈ సందర్భంగా చాలా థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా మోడిఫై చేద్దాము, ఇంకా అందంగా తయారు చేద్దాం. ముఖ్యంగా ఎందరో వేరే వేరే ఊర్ల వాళ్ళందరూ సందర్శించే ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఒంగోలులో అది బస్ స్టాప్. సో ఆ బస్ స్టాప్ని మనం ఇంకా అందంగా మరిస్తే వాళ్ళకి సిటీ మీద ఉన్న ఒక ఒపీనియన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది ఈ ఊరు అనేది. సో అక్కడ చాలా అందంగా తయారు చేసి మంచి మంచి స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు రాస్తే కనీసం నలుగురు మారినా మనకు ఉపయోగమే అన్న ఒక మోటోతో మేమందరం కలిసి ఈరోజు ఈ ప్లేస్ చూస్ చేసుకోవడం జరిగింది. ఇది ఇంకా అందంగా మారుస్తామని, ఒంగోలు అభివృద్ధికి ఎంతో కొంత మా వంతుగా వీకెండ్స్లో అయినా కనీసం మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే విలేజెస్లో కూడా ఇది స్ప్రెడ్ చేయాలి, ఈ మోటివేషన్ స్వచ్ఛ భారత్ అనేది. ఊర్లలో కూడా మనకి పల్లెటూర్లో పట్టుకొమ్మలు అన్న మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ విలేజెస్లో కూడా స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రతి విలేజ్కి వెళ్ళి ఒక్కొక్క వీకెండ్ ఈసారి నుండి విలేజెస్లో కూడా అక్కడ ఉన్న యూత్ని, పెద్దవాళ్ళని అందరినీ గ్యాదర్ చేసుకుని వాళ్ళ సలహాలు సూచనలతో ఆ ఊరిని కూడా మోడిఫై చేద్దాము అనేసి ప్లాన్ చేస్తున్నాం. సో ఫ్యూచర్లో అది కూడా చేస్తామని, దానికి కూడా మీరు ఇలానే సహకరిస్తారని కోరుకుంటున్నాం. మీ పేరు చెప్పి. నా పేరు తేజస్వి, నేను భూమి ఫౌండేషన్ ఫౌండర్. జిల్లా పోలీస్ శాఖ బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గెలాక్సీ కాంప్లెక్స్ లో కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టారు. జిల్లా ఎస్పీ బి సత్యేసుబాబు ఆధ్వర్యంలో 177 మంది సిబ్బంది బదిలీల ప్రక్రియ జరిగింది. వీరిలో 11 మంది ఐఏఎస్లు, 61 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 105 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. నిబంధనల ప్రకారం 185 మందిని కౌన్సిలింగ్ పిలవగా 177 మంది హాజరయ్యారు. మిగిలిన వారు అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేదని తెలిపారు. 5 సంవత్సరాలు ఒకే చోట పూర్తి చేసిన వారిని బదిలీ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అవగాహన కల్పించుకుని వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిమ్స్ డైరెక్టర్ ఎస్కే మస్తాన్ సాహెబ్ అన్నారు. రమేష్ సంఘమిత్ర ఆసుపత్రి ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ హాల్లో వైద్య రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో కరువు పరిస్థితులతో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వైద్య రంగంలో జిల్లా అభివృద్ది చెందిందన్నారు. వైద్య సహాయాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమేష్ సంఘమిత్ర కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్, డాక్టర్ తిరుమలరెడ్డి, ఐఎంఏ రాష్ట అధ్యక్షుడు డాక్టర్ జయకిషోర్, డాక్టర్ కిషోర్తో పాటు జిల్లా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులతో పాటు పలు విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. At the outset, I thank the IMA branch of Ongole on this Sunday to attend this interactive session. I profusely thank my friend Dr. Mastan. I hope we request all to actively participate in this. Hope you will enjoy all this.
సీవీ ప్రోగ్రామ్ కానీ ఈ రమేష్ హాస్పిటల్ గురించి కానీ సంగీతుల హాస్పిటల్ కానీ అలాగే చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ అదే రిమ్స్ ఇలాంటివి చూడగలనే ఇది ఆర్థికంగా వెనుకబడిందని తెలియదు కానీ మెడికల్గా ఇది చాలా అడ్వాన్స్డ్ డిస్ట్రిక్ట్ కంపేర్డ్ ఇది అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా అని నా యొక్క అభిప్రాయం నా అనుభవం మీద నేను తెలుసుకుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఈ మెసేజ్ మీద అందరికీ ఈ డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ దూరపుదూర మెసేజ్గా వెళ్ళి ఈ యొక్క మెడికల్ సర్వీసెస్ని సద్వినియోగపరిచే విధంగా నేను మెసేజ్ పాల్చండి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఒకవైపు గవర్నమెంట్ డాక్టర్స్ రూరల్ ప్లేసెస్కి రావడం లేదు, పల్లెటూళ్ళకి వచ్చి వైద్యం చేయడం లేదని ఒక పక్క చెప్తూ, ఒక పక్క డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ బాగా తగ్గిపోయిందని చెప్తూ, రెండో వైపు ఈ సంవత్సరం మొత్తం మనకు మెడికల్ సీట్స్ 60,000 మెడికల్ సీట్స్ ఉంటే 60,000లో 10,000 మెడికల్ సీట్స్ థ్రూఅవుట్ ఇండియాలో 10,000 మెడికల్ సీట్స్ అంటే ఆ మెడికల్ కాలేజ్ యొక్క పరిణామాలు బాగలేవంటూ తగ్గించడం అనేది చాలా ఘోర అన్యాయం. ఎందుకంటే ఒకవైపు డాక్టర్ కొరత ఉంది అని చెప్తూ రెండో వైపు ఈ రకంగా తగ్గించకూడదు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకుంటే 800 సీట్లు తగ్గిపోయాయి. అలా కాకుండా విత్ ఇన్ షార్ట్ టైంలో ఇవి ఈ మీ తగ్గి ఈ మీ మెడికల్ కాలేజ్లో ఈ పరిణామాలు తక్కువగా ఉన్నాయి, వాటిని ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి ఆ సీట్లు ఇవ్వాలి. ఆ రకంగా చేసి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి డాక్టర్ల యొక్క కొరత లేకుండా చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాను. ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ చేయడం అనేది ఘోర అన్యాయం అని చెప్తున్నాను. రెండవది, ఈ ఆయుష్మాన్ భారత్ అని చెప్తూ ప్రజలతో రాజకీయం ఆడటం అనేది కూడాను ఘోరం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం మెరుగు చేయాలంటే ఇప్పటికున్న గవర్నమెంట్ హాస్పిటల్ని వాటిని ఎలా ఇంప్రూవ్ చేసి వాటి ద్వారా వాటికి ప్రజలందరికీ ఆరోగ్యం చాలా ఇవ్వచ్చు. చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మెడికల్ కాలేజీలో కానీ ఉండాల్సిన స్టాఫ్లో 10% స్టాఫ్ పెట్టి ఇటువైపు మళ్ళా ఏదో ప్రజలకు ఏదో న్యాయం చేస్తున్నామని అంటే వాళ్ళు చేయవలసిన పనులు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న స్టాఫ్ని ఇంప్రూవ్ చేయకుండా ఈ రకంగా ఏదో పేషెంట్లందరికీ పబ్లిక్ ఏదో మేలు చేస్తున్నామని రాజకీయం ఎలక్షన్ల ముందు ఈ రకంగా ఆయుష్మాన్ భారత్ తేవడం అనేది అన్యాయం. ఆ రకంగా ప్రజల ఆరోగ్యంతో గవర్నమెంట్ చెలరాటలు ఆడకూడదని ముఖ్యంగా కోరుతున్నాను. అండ్ ఫైనల్గా ఈ రకంగా ఈ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ వాళ్ళు అప్డేట్ కోసం ఇటువంటి సిఎంఎస్ కండక్ట్ చేయడం మాత్రం చాలా గొప్ప విశేషం. దీని ద్వారా మన యొక్క సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా దోహదపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్, ఈ యొక్క ఈ జిఎంఈ అనేది మెయిన్గా ఉద్దేశం కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ది డాక్టర్స్ హూ ఆర్ ఇన్ ద ప్రాక్టీస్. మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ రూరల్ అండ్ అదర్ ఏరియాస్ వన్స్ దే కమ్ అవుట్ ఆఫ్ దిర్ సబ్జెక్ట్ ఆఫ్టర్ దేర్ డిగ్రీ దే ఆర్ నాట్ ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ అండ్ దేర్ ద దే అడ్వాన్సెస్ ఆర్ గోయింగ్ ఆన్ అడ్వాన్సెస్ గురించి తెలుసుకోకుండా అదే పాత ప్రాక్టీస్ లాగా చేస్తుంటే ధరలో అన్యాయాన్ని ముందు గుర్తించి రీ రిజిస్ట్రేషన్ అనేది ఒక మెడికల్ కౌన్సిల్ ద్వారా తీసుకొచ్చిన మేమందరం కలిసి పెట్టినప్పుడు రీ రిజిస్ట్రేషన్ అని ఎవ్రీ 5 ఇయర్స్కి రెన్యువల్ చేసుకోవాలని అలాగే ఇప్పుడు 30 క్రెడిట్ అవర్స్ ఇస్ మస్ట్ ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ అండ్ ఇట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మేబీ 36 అవర్స్ అవుతుందని ప్రపోజల్ ప్లాన్. ఎప్పుడు 36 స్పెషాలిస్ట్ ఉండాలంటే వాళ్ళ యొక్క స్పెషలైజ్డ్ బ్రాంచ్ లో 10 అవర్స్ కావాలి, మిగతా జనరల్ టాపిక్స్ లో ఒక మిగతా మొత్తమే ఓవరాల్ గా 36 అవర్స్ కావాలి అని కొత్తగా పెట్టుకున్నారు మెడికల్ కౌన్సిల్ ఈ రిజర్వేషన్ చేసుకుంది. అందరూ కూడా ఈ సబ్జెక్ట్ కి దీంతో పాటు ఏంటంటే ఒక వాళ్ళని తెలుసుకోవాల్సింది ఏదో వచ్చాము ఏదో వెళ్ళాలని కాదు, ఈ సబ్జెక్ట్ లో మీకు చెప్పడానికి వచ్చే ఒక స్పెషలిస్ట్ లో ఒక అరగంట క్లాస్ చెప్పాలంటే వాళ్ళకి మినిమం 6 గంటలు కష్టపడాలి. ఒక అరగంట మీకు హెచ్చరించడం జరగబడుతుంది, కానీ దాన్ని కుదించాలన్నా దాన్ని మోడరేట్ చేయాలన్నా దాన్ని ఆ నాలెడ్జ్ మీ అందరికి పంచాలన్నా వాట్ ఈస్ ద ఫాస్ట్ హిస్టరీ ఆఫ్ 10 మినిట్స్, వాట్ ఈస్ ద ప్రజెంట్ సినారియో ఆఫ్ 10 మినిట్స్, అలాగే ఫ్యూచర్ ఈ తర్వాత 5 మినిట్స్ ఇలా ప్లాన్ చేసుకుని 30 అవర్స్ లో 30 మినిట్స్ లో
they are calling the entire topic of giving the survey. Please understand now, right? Anavakana, our country is ruled by customers now. What they are preparing to come here, it's an attendance is also very, very important. So the medical council state is responsibility to see all the people to educate properly and update their knowledge properly. Thank you very much. డాక్టర్స్ కి సీఎంని సంయుక్త హాస్పిటల్ తరఫు నుంచి చేద్దాం అనుకున్నాం, కానీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ వి కుడెంట్ డు. బట్ ఇప్పుడు రమేష్ హాస్పిటల్స్ తోటి మేము కలిసిన తర్వాత ఫస్ట్ థింగ్ రమేష్ గారిని రిక్వెస్ట్ చేశాము, వీళ్ళు డూఏ గుడ్ సీఎంని ఒంగోలులో ఒక మంచి సీఎంని చేద్దాం, ఒంగోలు ప్రకాశం డాక్టర్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని రమేష్ గారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. అండ్ today we are doing the CMA, I am very happy. And I see that most of the people under the CMA utilize chairs from that in this town. In the morning, 9 o'clock, a lot of people were here. And serious reason that's on the journey in the town. So I thank you all for coming here. And I thank the IMA, especially Dr. Anjayu and Dr. Jay Shekhar. We did a lot of chairs at Marko. అండ్ ఇక్కడికి వచ్చిన డాక్టర్ మస్తాన్ గారిని మరియు డాక్టర్ థ్యాంక్ యూ గారు. ఐ రిక్వెస్ట్ వెరైట్ రావు గారు రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలను విస్తృతపరుస్తానని మండువారిపాలెం మాజీ ఉప సర్పంచ్ కారుమూడి ప్రభాకర్రావు తెలియజేశారు. అంబేద్కర్ నగరంలో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చిన్నారులకు నోటు పుస్తకాలు, బ్యాగులు, పలకలు పంపిణీ చేశారు. 2015 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. దాతలు చిన్నారులకు అవసరమైన నోటు పుస్తకాలను పంపిణీ చేయాలని కోరారు. కారుమూడి చెంచయ్య, సాంబశివరావు, నారిపెద్ది రామచంద్రరావు, దిగమర్తి భవానీ ప్రసాద్, వెంకట నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు వేల నోట్ పుస్తకాల వరకు విద్యార్థులకు ఇస్తున్నాను. ఇదే విధంగా అందరూ చూసి పిల్లలందరూ చదువుకుంటారని, ఆర్థిక సోమత కలిగిన అందరూ కూడా ఈ విధంగా అందరికీ పుస్తకాలు సప్లై చేస్తే రాబోయే రోజులు విద్యార్థులు పేదవారు కూడా ఈ పుస్తకాలు తీసుకొని చదువుకుంటారని అనుకుంటున్నాను. పిల్లలకి పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, ఇతరత్ర పెన్నులు ఇట్లాంటివి కల్పించడం ద్వారా వాళ్ళకి మంచి విద్యని అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. పిల్లలు వాళ్ళ విద్యా బోధన, వయసు ఎదుగుదలకి ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ గవర్నమెంట్ స్కూలే కాకుండా చుట్టుపక్కల కూడా లింగంగుంట తదితర గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి చెప్పారు. చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందు ముందు చేపట్టాలని చెప్పేసి ఆశిస్తూ మరింతమంది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేపడతారని చెప్పి ఆశిస్తున్నాను. మా అందరికీ చిన్నపిల్లల నుంచి అందరికీ ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ దానికి. బ్యాగ్స్ ఇప్పుడైతే బ్యాగ్స్ కూడా ఇచ్చారు చిన్నపిల్లలకి, బట్ మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఇలానే చాలా మందికి చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచ విఖ్యాతి గాంచిన పాపులర్ బ్రేక్ డాన్సర్ మైకేల్ జాక్సన్ 9వ వర్ధంతిని పురస్కరించుకొని ఎస్జే ఈవెంట్స్ ఆధ్వర్యంలో మూన్వాక్ వెస్టర్న్ డాన్స్ కాంపిటీషన్లను సీవెన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జే సిద్ధు తెలియజేశారు. సీవెన్ రీడింగ్ రూమ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎం ప్రవీణ్, డి అనిల్, లిల్లీ, రవి, టి ఎలీషాతో పాటు పలువురు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగే ఈ డాన్స్ పోటీలలో డాన్సర్స్, మైకేల్ జాక్సన్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నమస్తే. మన జిల్లాలో మన మైకేల్ జాక్సన్ గారి వర్ధంతి సందర్భంగా, 9వ వర్ధంతి సందర్భంగా మామూలుగా మన డిస్టిక్ వైడ్గా డాన్స్ కాంపిటీషన్ ప్రారంభిస్తున్నాము మొట్టమొదటిసారిగా. ఇది ఎస్జే అనే ఈవెంట్తో మేము ఫస్ట్గా చేస్తున్నాము.
25/6/2018 నాడు స్టేట్లో ఉన్న డిస్టిక్లో ఉన్న డాన్సర్లందరూ వచ్చి పాల్గొనవలసిన కోరుతున్నాము. దీన్ని విజయవంతం చేయండి. మీకు తగు బహుమానాలు మీ ప్రభావం బట్టి మేము ఇచ్చే బహుమానాలు మీరు ఆనందంగా స్వీకరిస్తారని కోరుకుంటూ ఈవెంట్కి విచ్చేసే ప్రతి ఒక్కళ్ళకి మా ఆహ్వానం. కొత్తపట్నం మండలం మల్లూరు గ్రామంలో ప్రకాశం జిల్లా వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అంబేద్కర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కోచర్ దాసరి పోలయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా స్టెప్ మేనేజర్ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ మొక్క మోహన్రావు, వీఆర్ఓ దాసరి పోలయ్య, దాసరి బాబులు, ఆనంద్, అవినాష్, సూదులగుంట సురేష్, మేడిపండు యేసుదాసుతో పాటు గ్రామస్తులు, క్రీడాకారులు పాల్గొన్నారు. గత నెల రోజులుగా వాలీబాల్ క్రీడ పట్ల శిక్షణ ఇవ్వడం జరిగిందని దాసరి పోలయ్య తెలియజేశారు. క్రీడాకారులు క్రీడల పట్ల మక్కువ పెంచుకుని ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని సత్యనారాయణ ఆకాంక్షించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్పంచ్ కూడా మాకంతా సహాయం చేశారు. మా ఇఆర్ఓ పాలయ్య గారు కానీ, ఎస్ఐ గారు కానీ, ఇక్కడ వచ్చిన సిఏ గారు వచ్చారు మన వాళ్ళు కానీ, మన ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు సలహా చేశారు. మళ్ళీ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు స్పోర్ట్స్ హాస్టల్కి వాటికి సెలక్షన్ ఎన్నో సహాయ సహకారాలు చేస్తున్నారు. వారు కూడా రావాలి, వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు పెద్దలకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ, ఒక జిల్లా గ్రామంలో ఇంతమంది పిల్లల్ని అసెంబుల్ చేసి ఒక చోట కూర్చోబెట్టడం అనేది పెద్ద విషయం. అటువంటిది 50 మంది పిల్లలకి నెలపాటు శిక్షణ ఇచ్చి మిమ్మల్ని భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా తయారు చేయాలన్న వాళ్ళ ఆశయం చాలా గొప్పది. వాళ్ళ ఆశయం నెరవేరాలని మరియు మీ గ్రామం నుంచి దేశం కంట్రీ లెవెల్లో దేశ స్థాయిలో కూడా కాంపిటీషన్స్లో పాల్గొనే విధంగా మీరందరూ ఉన్నత స్థాయికి చేరాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. దిలన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.